నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే సార్. వైజాగ్ లో డిన్నర్ అంటే ఎలక్షన్స్ తర్వాత డిన్నర్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి అన్ని అంటే ఒక మెను విడుదల చేసింది వైసీపీ. అసలు ఏంటి సార్ ఆ మెను? వీళ్ళు ఒక ప్రచారాన్ని ఏంటంటే మేము గెలవబోతున్నాం అన్న ఒక ప్రచారాన్ని బలంగా వైసీపీ తీసుకురాగలిగింది ఎన్నికల తర్వాత. దానికి పునాది వేసింది జగనే. జగన్ ఎప్పుడైతే అంతవరకు సైలెంట్గా ఉన్నాడు జగన్, ఒక 4 గంటలు మిస్సింగ్ అని కూడా తెలుగుదేశం పత్రికలు రాశాయి. అక్కడ ఓటేసినాక, పులివెందుల నుంచి ఓటేసినాక ఒక 4 గంటలు జగన్ కనపడలేదు, ఎక్కడికి పోయాడని. సో ఒక నెరేటివ్ ఏం బయటకు వచ్చిందంటే జగన్ ముందుగానే కొంతమందిని ఎగ్జిట్ పోల్స్ కోసం వినియోగించాడు. ఎన్నికలు జరుగుతున్న టైంలోనే ఎక్కడికక్కడ ఎన్ని ఓట్లు వేయగాని ఎవరు కేసారు ఏంటి అనేది కలెక్ట్ చేశారు డేటా. అది మరుసటి రోజుకంతా కూడా పక్కగా వచ్చేసింది. ఆ డేటాలో క్లియర్గా వైసీపీనే అధికారంలోకి వస్తుందని, కనీసం 110 నుంచి 120 సీట్లు వైసీపీకి వస్తుందని జగన్ నమ్ముతున్నాడు. అందుకని కాన్ఫిడెంట్గా 150 దాటేస్తుందని చెప్పేశాడు. 150 దాటేస్తుందని అనుకున్న మేమే కదా అధికారంలోకి వస్తామని రేపు చెప్పచ్చు. అందుకని ఆ కాన్ఫిడెన్స్ కారణం ఇదే అనేది ఒక నెరేటివ్. అది నిజమా కాదో తెలియదు. సో ఏదేమైనా తను కాన్ఫిడెంట్గా గతంలో వచ్చి 150ని బ్రేక్ చేస్తున్నాం రికార్డ్ని, దేశం అంతా మన వైపు చూస్తుంది, 22 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయనేది అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత వైసీపీలో కొంత ఊపు అప్పటి నుంచి మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఆల్రెడీ వైజాగ్లో ప్లేసెస్ కూడా ఎత్తుకుతున్నారు. విశాఖ సౌత్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అని ఒకరు, లేదు ఈస్ట్లో విశాఖ ఈస్ట్లో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో అని ఒకరు, లేదు లేదు భీమిలీలో మధురవాడలో వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఉంది అదైతే బాగుంటుందని ఇంకొకరు, ఇలాగా ప్లేస్ ఎక్కడ చేయబోతున్నారు అనేది కూడా అనౌన్స్ చేశారు. అక్కడ బొత్స ఏర్పాట్లు చూస్తున్నాడని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఒక ఆహార కమిటీ ఒకటి ఏర్పడింది. అంటే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కమిటీ ఒకటి ఉంది, అందులో భాగంగా ఆహార ఫుడ్ కమిటీ ఒకటి ఏర్పడింది. ఈ ఫుడ్ కమిటీకి కన్వీనర్గా ఆళ్ళ శ్రీనివాసరెడ్డి అని ఒక అతని పేరుతో ఒక మెను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ మెనూలో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 రకాలుగా ఉంది, ఒకటి వెజిటేరియన్ బ్రేక్ఫాస్టు, నాన్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్టు. ఈ లిస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. మసాలా ఇడ్లీ, ఎమ్మెల్యే పెసరట్టు అంట, జీడిపప్పు ఉప్మా, తర్వాత పులిహోర, పెరుగు వడ, మసాలా దోశ, చాక్లెట్ దోశ, చక్కెర పొంగలి, పాయసం, పోహా, బొబ్బట్టు ఇలాంటివి పెట్టారు. ఇక నాన్ వెజ్లో చికెన్ పెసరట్టు అంట, ఎగ్ దోశ, చికెన్ దోశ, మటన్ కీమా దోశ, తర్వాత చికెన్ పొంగల్ అంట, నేను ఎప్పుడు లేదు, బోటి వడ ఇలాంటివి పెట్టారు. అంటే ఇప్పుడు నేను వెళ్ళినా కూడా ఉన్నాయి. ఎగ్ బుర్జి పావు అంట, నాటుకోడి కర్రీ అంట, ఇంకేవో ఇట్లాంటివి చాలా పెద్ద లిస్టు. ఇది కాకుండా ఇంకా లంచ్కి అయితే ఇంకా చాలా పెద్ద లిస్ట్. ఫిష్ ఐటమ్స్ మామూలుగానే వైజాగ్ అంటే సీ ఫిష్ ఒక 50 రకాల వెరైటీలు ఉంటాయి. మనకి ఆ భీమిలీ వైపు వెళ్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న గుడిసె హోటల్స్ ఉంటాయి, అక్కడ మొత్తం రకరకాల ఫిష్ ఐటమ్స్ ఉంటాయి. కనీసం మినిమం ఒక 10-15 ఐటమ్స్ అయితే తినచ్చు అక్కడ. సో ఇంకా అవన్నీ కూడా పెడుతున్నారు వీళ్ళు. సో దాంట్లో కూడా మళ్ళీ వెజిటేరియన్ రకరకాల పప్పులు, కాంబినేషన్లు, తర్వాత నాన్ వెజ్, అంటే టోటల్ సౌత్ ఇండియా స్పెషల్స్ అంతా కూడా ఏర్పాటు చేశారు. ఇది నిజంగా పెట్టబోతున్నారా లేకపోతే వీడు ఇతనెవరు, ఈ ఆళ్ళ శ్రీనివాసరెడ్డికి వైసీపీకి సంబంధం ఉందా, నిజంగానే ఫుడ్ కమిటీ అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ బాగా వైరల్ అవుతుంది. దీన్ని నిజానికి తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ వైరల్ చేస్తున్నారు. అంటే వీళ్ళ అతి చూడండి, ఓవర్ యాక్షన్ చూడండి, వీళ్ళ ఫుడ్ ఇలాగా ఉంటుందంట అని చెప్తున్నారు. సో ఇది నడుస్తుంది. అంటే వాళ్ళకైతే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ఏమో కొన్ని చోట్ల రీపోలింగ్ పెట్టాలని, కొన్ని చోట్ల ఎలక్షన్ కమిషన్ సరిగా మొత్తం తెలుగుదేశం వైరస్ ఎలక్షన్ కమిషన్కి సోకిందని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. ఒక పక్క ఏమో అలా అంటూనే, ఒక పక్క మేము ఖచ్చితంగా గెలుస్తాము, మేము వీళ్ళ అరాచకాలంతా ఎదిరించారు మా వాళ్ళు అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి కూడా చాలా యాక్టివ్గా అయితే అయ్యారు వైసీపీ వాళ్ళు. అంటే ఒక పక్క జగన్ లేకపోయినా, జగన్ ఏంటంటే చంద్రబాబుకి జగన్కి ఉన్న తేడా ఏంటంటే ఫంక్షనింగ్లో చంద్రబాబు ఏది చేసినా మీడియా హడావిడి పెద్దగా ఎత్తున ఉంటుంది. ఆయన ఏది చేసినా ఆయన 10% చేస్తే 100%, 200% దాన్ని
బ్లోప్ చేస్తాడు. జగన్ రివర్స్, అతను సైలెంట్గా ఎక్కడికక్కడ ఏమేమి చేయాలో చేసుకుంటూ వెళ్తాడు. అది ఎవడికి తెలియదు, పక్కన వాడికి కూడా అదేదో సామెత ఉంది, కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియదని. అలాగే జగన్ చేసుకుంటూ వెళ్తాడు. ఈయన రివర్స్, ఈయన కూడా అలాగే చేయగలడు. చంద్రబాబు కూడా అవసరమైనప్పుడు, ఇప్పుడు ఆయన ఎక్కడికి పోయాడు ఎవరికి తెలియదు కదా. అమెరికాకి హెల్త్కి అన్నారు, అమెరికాలో ఏమో అక్కడ ఎన్ఆర్ఐలు ఇక్కడికి రాలేదన్నారు. మరి ఎక్కడికి పోయారు ఎవరికి తెలియదు. సాక్షి కానీ వైసీపీ వాళ్ళు కూడా పట్టుకోలేకపోయారు. అంత సీక్రెట్గా చేయగలిగాడు చంద్రబాబు. 12 రోజులు ఎక్కడున్నాడు అనేది ఇప్పటివరకు ఏ ఆధారం సాక్షి కానీ వైసీపీ మీడియా కానీ చూపించలేకపోయింది. ఇక్కడ ఇంటి పట్టుకుండేవాళ్ళు ఏమో కానీ వాళ్ళు బయట పట్టుకోలేకపోయారు. అంటే ఆ మెకానిజం వాళ్ళకి లేదు. అందుకని ఆయన ఎక్కడో ఉండి వచ్చాడు అనేది ఎవరికి తెలియదు. మామూలుగా అయితే చంద్రబాబు నేచర్ ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా అక్కడ ఎన్ఆర్ఐలతో కలవడము, అక్కడ ఏదో మాట్లాడడం ఇవన్నీ జరిగేది. కానీ ఏదో సంథింగ్ సీక్రెట్గా అయితే వెళ్ళాడు, అది క్లియర్. అది ఆయన కానీ లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు, ఈయన ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎవరికి తెలియదు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎవరికి ఇప్పటివరకు పసిగట్టలేకపోయారు. సో ఆ మేనేజ్ చేయగలడు చంద్రబాబు అనుకుంటే సీక్రెట్గాను చేయగలడు. మామూలుగా అయితే ఆయన ఫంక్షనింగ్ ప్రతిదీ పబ్లిసిటీ అనేది ఆయనకు ముందు నుంచి అలవాటు. దాన్ని ఒక ఇమేజ్ బిల్డింగ్ అనేది ఆయన బాగా ఆయన చేసినట్టు దేశంలోనే ఎవరు చేయలేరు. అందుకనే ఆయనకి బ్రహ్మాండమైన ఇమేజ్ బిల్డింగ్ వచ్చింది. ఐటీ పరిశ్రమ అంటే చంద్రబాబు అన్నట్టుగా నిజానికి ఇతని కంటే అక్కడ కర్ణాటకలో పెద్ద ఎత్తున చేశారు. ఆ టైంలో నేను బెంగళూరులోనే ఉండేవాడిని 3-4 ఇయర్స్. కానీ వాళ్ళంత ప్రచారం చేసుకోలేకపోయారు, ఈయన బ్రహ్మాండంగా చేసుకున్నారు. అదేంటంటే ఐటీ భూమి నిజానికి బెంగళూరు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చింది. అది ఏ స్థాయిలో అంటే అక్కడ అమెరికాలో ఉద్యోగం పోతే హీజ్ బెంగళూరుడు అని అనేవాళ్ళు. అంటే అది గర్భగా అయిపోయింది. బెంగళూరుడు అంటే బెంగళూరు వల్ల వీడికి ఉద్యోగం పోయిందని, అవుట్ సోర్సింగ్ బెంగళూరుకి ఇవ్వడం వల్ల వీడికి ఉద్యోగం పోయింది. సో హీ వాజ్ బెంగళూరుడు అంటే వాడికి బెంగళూరు వల్ల ఉద్యోగం పోయిందని ఆ కాంటెక్స్ట్లో వచ్చింది. అట్లాగే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా పేరు వచ్చింది. అయినా కూడా ప్రచారం వ్యక్తులుగా చూసుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు వచ్చింది. అక్కడ అప్పట్లో ఎస్ఎం కృష్ణ ఉండేవాడు, ఆయన కూడా చాలా ప్రొయాక్టివ్గా పనిచేస్తాడు. సో ఇలాగా జగన్ కూడా సైలెంట్గా వీళ్ళని గైడ్ చేస్తున్నట్టుగా ఉంది. మరి ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారు? ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏమన్నా ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి మనం గెలుస్తున్నామనే వచ్చిందా? ఎందుకంటే రివర్స్లో తీసుకుంటే చంద్రబాబు వైపు నుంచి సైలెంట్ ఉంది. చంద్రబాబు కూడా ఇప్పటివరకు మీడియాతో మనం మాకు ఇన్ని సీట్లు వస్తాయని ఏమి అనౌన్స్ చేయలేదు. నిన్న చంద్రబాబు కొంతమందిని కలిశాడని చెప్తున్నారు, జనసేన నాయకులు కొంతమంది కలిశారు, తెలుగుదేశం నాయకులు బీజేపీ వాళ్ళు కలిశారని. ఇదంతా కూడా మర్యాద పూర్వకం పెట్టి వాళ్ళైతే బయట వచ్చి చంద్రబాబు కాన్ఫిడెంట్గా ఉన్నాడు, 35 కూడా వైసీపీకి రావని చెప్తున్నారు అనేది అంటున్నారు తప్ప, ఓపెన్గా ఒక దాని ఏమంటారు పండగ వాతావరణం కానీ ఒక విన్నింగ్ అట్మాస్ఫియర్ కానీ తెలుగుదేశం క్యాంపులో కనిపించట్లేదు. మనకి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు బిగినింగ్ అయితే మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం సార్ అంటారు. మెల్లగా మనం ఏదన్నా కౌంటర్ నేరేటివ్ చెప్పడానికి ట్రై చేస్తే వాళ్ళకి కూడా డౌట్లు, వాళ్ళ డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు, అవును సార్ ఈ డౌట్లు ఉన్నాయి మాకు కూడా ఇవి ఉన్నాయి సార్ అని. సో అలాంటి ఒక నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళు మెనూతో కూడా వెళ్ళిపోయారు. వీళ్ళేమో అమరావతిలో ఎక్కడ చేస్తారు ఏంటి కూడా మాట్లాడలేదు. మరోవైపు అమరావతిలో ఉండే ఎక్విప్మెంట్ కూడా బయటికి వైజాగ్ తీసుకెళ్ళిపోతున్నారు. నిన్న పవర్ కేబుల్స్ అవన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లారనేది ఫోటోలు కూడా పెట్టి రాశారు. దాని మీద నిరసన కూడా అక్కడ అమరావతి రైతులు తెలియజేశారు. అంటే క్లియర్గా ఇప్పుడు ఒకటే వినిపిస్తుంది, అమరావతి వైజాగ్ ఏది అనేది రెండే.